హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ షరీఫ్. వెల్కమ్ టు అనాటమీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఇవాళ మనం చూడబోతున్న మూవీ ఏంటంటే క్షణం. 2016 లో ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామా కింద ఒక వండర్ఫుల్ మూవీ రిలీజ్ అయిందండి, అదే క్షణం. క్షణం మూవీ గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేయబోయే ముందు ఆ టైటిల్ డిజైన్ గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేస్తేనే మనకి ఎంత బ్యూటిఫుల్ గా ఆ టైటిల్ డిజైన్ చేశారనేది మనకు అర్థమవుతుంది. మీరు ఆ పోస్టర్ చూసారు అంటే క్షణం అన్న 3 లెటర్స్ లో ఫస్ట్ లెటర్ లో శాన్ ఫ్రాన్సిస్కో రిలేటెడ్ ఇమేజ్ ఉంటుంది, సెకండ్ లెటర్ లో హైదరాబాద్ కి రిలేటెడ్ ఇమేజ్ ఉంటుంది, థర్డ్ లెటర్ లో బేబీ గురించి ఉంటుంది. అంటే ఒక జర్నీ ఆఫ్ ఎ పర్సన్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో హూ ట్రావెల్ టు హైదరాబాద్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేబీ అన్నది ఆ టైటిల్ లోపలే ఇన్కార్పొరేట్ చేసి చాలా బ్యూటిఫుల్ గా చెప్పుంటారు. ఈ మూవీ గురించి ప్రతి డీటెయిల్స్ ఎందుకు ఇంత డీటెయిల్ గా డిస్కస్ చేయాలి అని అంటే ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు మూవీ. ఈ మూవీ ఒక మోడరేట్ బడ్జెట్ తో ఒక మినిమం అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ తో ఎక్స్ట్రాడినరీగా తీసారండి. ఇది హార్ట్ ఫుల్ గా దీనికి ఒక ఆ టీమ్ కి ఇస్తున్న డెడికేషన్ అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియో ఎంతమంది అయితే షేర్ చేస్తారో ఆ టీమ్ లో వాళ్ళందరికీ వెళ్ళి రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇదే క్షణం డిజైన్ ని మీరు ఇప్పుడు రీసెంట్ గా మనం గమనించినట్లయితే త్రిపురాలో రైజ్ రోర్ రివోల్ట్ అని ఉంటుంది. సో ఒక క్యారెక్టర్ ఒక లెటర్ లో ఏమంటే రామ్ చరణ్ గారి ఇమేజ్ ఉంటుంది, ఇంకో దగ్గర వాళ్ళిద్దరు చేతులు ఇట్లా కలుస్తున్నట్టు ఉంటుంది, ఇండియా 1920 అని ఉంటుంది, ఇంకొక లెటర్ లో ఎన్టీఆర్ గారి ఇమేజ్ ఉంటుంది. అంటే రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి ఇండియాలో 1920లో ఏం చేశారు, ఏం జరిగింది అన్నది స్టోరీ. అంటే ఒక పోస్టర్ లోనే ఒక టైటిల్ లోనే ఒక ఇంత ఇన్ డీటెయిల్ ఇచ్చింది త్రిబులార్ మూవీ. సిమిలర్ గానే మనం క్షణంలో కూడా చూసాం. అంటే జస్ట్ వి వాంటెడ్ టు మేక్ ఎ మెన్షన్ నోట్ హౌ మచ్ డీటెయిలింగ్ వర్క్ హాస్ బిన్ డన్ అని. సో ఆ క్యారెక్టర్ కి మళ్ళీ మీరు గమనించినట్లయితే ఒకటి ఫైర్ తో అంటే రామ్ చరణ్ గారిని ఫైర్ తో కింద ఒక చిన్న ఫైర్ సింబల్ ఉంటుంది, ఎన్టీఆర్ గారికి కింద వాటర్ సింబల్ ఉంటుంది. అంటే దిస్ ఈస్ ఎ సింబాలిక్ టెల్లింగ్ ఈవెన్ ద పోస్టర్. ఆ క్యారెక్టర్స్ ఒక ఫైర్ వాటర్ కలిసి జనరల్ గా ఫైర్ వాటర్ కలిస్తే ఏమవుతుంది, ఫైర్ ని వాటర్ ఆర్పేస్తుంది అంటే న్యూట్రలైజ్ చేస్తుంది. కానీ ఈ స్టోరీ ట్రిబులార్ లో ఏమవుతుంది అన్నది మూవీ. 1920లో వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు అన్నది మూవీ అన్నమాట. రాబర్ట్ మెక్కీ యూజువల్లీ సేస్ యువర్ రైటింగ్ షుడ్ మీన్ టు యూ పర్సనలీ అలాట్. ఇప్పుడు మీరు కర్మ అడిసేషు గారి ప్రీవియస్ మూవీ చూసారంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఎ బేబీ హూ ఈ సచ్ ఇన్ హర్ జర్నీ. అంటే ఒక పాపకి ఏం జరిగింది అని తన లైఫ్ లో జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ గురించి ఉంటుంది. అలాగే మనం క్లీన్ గా గమనించినట్లయితే సేమ్ అంటే ఒక గన్ షాట్ ఆ బేబీ కళ్ళ ముందే వాళ్ళ ఫాదర్ చనిపోతారు, ఆ బేబీ లైఫ్ లో ఎందుకు ఇలా జరిగింది అన్న సెర్చ్ ఉంటుంది, అది కర్మ మూవీ ఉంటుంది. సిమిలర్ గా మనం ఇప్పుడు కనుక క్షణం మూవీ చూసినట్లయితే అడిశేషు గారు ఇప్పుడు వైస్ వర్సా ఉంటుంది. అంటే ఇక్కడ పాప గురించి వెతుకుతూ ఉంటారు. సేమ్ గన్ షాట్ ఇన్సిడెంట్ జరుగుతుంది, ఆ మదర్ హర్ట్ అవుతుంది, బేబీ మిస్సింగ్ అవుతుంది, ఏం జరిగింది అనేది కథ. అంటే అడిశేష్ గారు ఆయన లైఫ్ లో అబ్జర్వ్ చేసినవి, ఆయన చదివినవి, ఆయన రైటింగ్స్ చాలా పర్సనల్ కాబట్టి మీరు కర్మలో ఉన్న కాన్సెప్ట్ మళ్ళీ మీకు ఇక్కడ కనబడుతుంది. అంటే ద వే ద థింగ్, అంటే ఫారెన్ లో పెరిగిన వాళ్ళకి జనరల్ గా ఇట్లా అటాక్స్ జరిగేది, అంటే మన లైఫ్ లో నుంచి మన జరుగుతున్న దానిలో నుంచి మన పర్సనల్ రైటింగ్స్ అంటే ఇలానే ఉంటుంది. అందుకనే మీరు కర్మలో కూడా చూడొచ్చు, క్షణంలో కూడా చూడొచ్చు. దిస్ ఈస్ బీన్ హిస్ పర్సనల్ ఎమోషన్ వాట్ హీ అబ్జర్వ్డ్ అండ్ వాట్ హీ హాస్ రెడ్ అండ్ వాట్ హీ హాస్ అండర్గాన్. కాబట్టి మీరు కర్మ ఎవరైతే చూసారో వాళ్ళు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే స్టార్టింగ్ ఒక స్మాల్ ఇమేజ్ కూడా విలన్స్ కి హ్యాండ్ టాటూ పడ్డము, ద వే ఆ మాస్క్లు వేసుకోవడము, క్షణం మూవీలో కూడా సేమ్ అట్లానే మాస్క్లు వేసుకొని అటాక్ ఉంటుంది. అంటే ఈ మూవీ మీరు చూసారంటే కర్మ ఇస్ అబౌట్ ఏ బేబీ జర్నీ టువర్డ్స్ అవర్ లైఫ్, ఇక్కడ ద జర్నీ అబౌట్ బేబీ. సో దిస్ రియల్లీ షోస్ దాట్ దిస్ ఈస్ ఎ మోర్ పర్సనల్ రైటింగ్. మీరు జాన్ టుర్బీ అనాటమీ ఆఫ్ ఎ స్టోరీ స్ట్రక్చర్ బుక్ లో కనుక మీరు రిఫర్ చేసినట్టయితే కీప్ ద ప్రాబ్లమ్ సింపుల్ అండ్ స్పెసిఫిక్. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఆ క్యారెక్టర్ రిషి అన్న వ్యక్తి క్షణం మూవీలో ఎందుకు ట్రావెల్ అయ్యి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి హైదరాబాద్ కు వస్తారు, బికాస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పిలిచింది, ఎందుకు పిలిచింది అన్నది తెలియదు, వెళ్తారు. అక్కడ తను లైఫ్ లో ఒక చేసిన ప్రామిస్ కొరకు తన ఒక హెల్ప్ అడుగుతుంది, బికాస్ హీ మేడ్ ఎ ప్రామిస్ హీ విల్ బి డూయింగ్ దట్ అనమాట. ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్, పాప మిస్సింగ్ అని అడుగుతారు, బేబీ ఇస్ మిస్సింగ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ బేబీ ఇస్ మిస్సింగ్ అండ్ హీ విల్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ ఇట్ అండ్ వాట్ ఈస్ ద థీమ్, అంటే ఎండ్ కి ఏమవుతుంది అన్నది స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత మనకి రియలైజేషన్ వస్తుంది. ప్లాట్ కి క్యారెక్టర్ వెబ్ కి కరెక్ట్ అలైన్మెంట్ లేకపోతే స్టోరీ మూవ్మెంట్ ఆఫ్ ఫార్వర్డ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు. ఆల్ క్యారెక్టర్స్ కనెక్ట్ అండ్ డిఫైన్ ఈచ్ అదర్ ఇన్ 4 మేజర్ వేస్,
The story function, archetype, theme and opposition. In working out the struggle between these characters, the large issues and themes of the story unfold. This character web is perfect and fit. Story of next and revelation is perfect. Sweta, Jaya Bhartwaj, Chaudhary, Karthik. ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్జు వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు. రిషి ఎందుకు వస్తాడు అని అంటే ప్రామిస్ చేశాడు కాబట్టి వెతకడానికి వస్తాడు. ఆ శ్వేత ఫాదర్ వచ్చి క్యాన్సర్ వల్ల చనిపోతారు కాబట్టి శ్వేత సాక్రిఫైస్ చేసి కార్తిక్ ని పెళ్లి చేసుకుంటుంది. జయా భరద్వాజ్ అనుసూయ క్యారెక్టర్ కి తన ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బేబీ చనిపోతుంది కాబట్టి వాళ్ళ హస్బెండ్ తో తన డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమైతే రియాని పెట్టాలనుకుంటుందో అలాంటి బేబీ యాక్సిడెంట్ లో మీట్ అవుతుంది కాబట్టి ఆ బేబీని తను దక్కించుకోవాలనుకుంటుంది. బిట్రేయల్ కి గురి అయిన కార్తిక్ వెంజెన్స్ కి గురి అయిన అంటే వెంజెన్స్ తీసుకోవాలని అనుకుంటాడు. బిట్రేయల్ కి గురి అయిన కార్తిక్ అంటే తన ఓన్ డాటర్ అనుకుంటున్న కార్తిక్ ఎవరికో పుట్టిన పాపని ఇన్ని రోజులు నా ఓన్ పాపగా అనుకున్నానన్న పెయిన్ లో ఆ రివెంజ్ మోడ్ లోకి వెళ్ళి ఆ జయా భరద్వాజ్ తో చేతులు కలిపి శ్వేత మీద ఆ పగ సాధించాలనుకుంటాడు. దాని కొరకు సపోర్ట్ ఆఫ్ బాబీని తీసుకుంటారు. బాబీ ఇస్ కనెక్టెడ్ విత్ బాబు ఖాన్ కాబట్టి ఈ ప్లాట్ మొత్తం టువర్డ్స్ ప్రతి క్యారెక్టర్ బేబీకి కనెక్టెడ్ ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ వెబ్ మీరు ఎవరు కనుక మీరు గమనించినట్లున్నా ఎవరు ఎవరికి కనెక్టెడ్ ఉన్నా ఎవ్రీబడి టువర్డ్స్ బేబీకే జర్నీ జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రైటింగ్ ఎ క్యారెక్టర్ వెబ్. ఆ క్యారెక్టర్ వెబ్ ని డిజైన్ చేసే విధానం ఉంటుంది చూసారా, దట్ షోస్ ద రైటింగ్ స్కిల్స్ ఆఫ్ ద ఫిలిం. అంటే రైటింగ్ కి ఎంత ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది. మూవీలో మీరు గమనించినట్లయితే క్యారెక్టర్స్ నేమ్స్ అండ్ దేర్ మీనింగ్స్ మనం క్లియర్ గా చూస్తే రిషి అంటే హిందూ సేజ్ ఆర్ సెయింట్, జనరల్ గా ఋషులు అని మనం అంటాం కదా. మన ఋషి ఏంటి అంటే అర్బన్ ఋషి, అంటే లేటెస్ట్ మోడర్న్ ఋషి అనమాట. దే విల్ నాట్ మ్యారీ, బట్ ఈ ఋషి ఏంటంటే తెలియక ఒక చిన్న తప్పు చేయడం వల్ల దాన్ని సరిదిద్దుకోవడం అన్నది ఆ ఋషి క్యారెక్టర్ ఉంటుంది అక్కడ. సో అందుకనే ఆ మీనింగ్ ఋషి అని పెడతారు. ఋషులు ఎదుటి వాళ్ళు మేలు కొరకు ఆ సన్యాసం తీసుకుంటారు, కానీ ఇక్కడ ఇతను పర్సనల్ జర్నీ ఉంది, ఆ పొరపాటు జరగడం అతను ఓన్ బేబీ కోసమే అతను ప్రయాణిస్తాడు. శ్వేత ప్యూర్ అండ్ వైట్, ఆ క్యారెక్టర్ ఏంటంటే ఉన్నంత వరకు ఎవరితో ఉన్నా సరే జెన్యున్ ఉండడానికి ప్రయత్నించే ఒక క్యారెక్టర్. రియా అంటే గాడెస్ ఆఫ్ లక్ష్మితో సమానం అండి. సో ఆ సింబాలిక్ గా ఈ పాప వల్ల అతనికి ఒక సెల్ఫ్ రిలవేషన్ వచ్చింది అన్నది ఆ నేమ్ లో కూడా ఒక మీనింగ్ ఉంటుంది. కార్తిక్ అంటే వన్ హూ బెస్టోస్ హ్యాపీనెస్, కానీ ఈ మూవీలో ఆపోజిట్ ఆఫ్ హ్యాపీనెస్ కి క్యారెక్టర్ ఉంటుంది. జయా అంటే విక్టరీ, విక్టోరియస్ అనేది ఒక మీనింగ్, జయము. సో ఈ క్యారెక్టర్ ఎప్పుడు గెలవాలి అనుకుంటుంది, అది న్యాయంగా గెలవాలా లేకపోతే ఎలా గెలవాలి, తను ఒక న్యాయ స్థానంలో ఉంటూ ధర్మాన్ని పాటించాల్సిన వ్యక్తి ఒక పర్సనల్ ఎమోషనల్ అర్జు వల్ల అన్యాయంగా ఆ పాపని సాధించుకోవాలి అని చెప్పి ఏదంటే అది చేస్తుంది. పాస్ట్ ట్రామా నుంచి రావడానికి, ఆ లవ్ ఫెయిల్యూర్ నుంచి బయట రావడానికి ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయి ఉంటాడు. అది సెల్ఫ్ రిలేషన్ ద్వారా మనకి లాస్ట్ లో బయటకు పోతుందని తెలుస్తుంది. అకార్డింగ్ టు రాబర్ట్ మెక్కీ స్టోరీ సబ్స్టెన్స్ స్ట్రక్చర్ స్టైల్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ లో మనం గమనించినట్లయితే డైలాగ్ ఈక్వల్ టు ట్రాన్స్పరసీ ప్లస్ ఇన్నర్ సెల్ఫ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ప్లస్ రియలిస్టిక్ ప్లస్ సబ్ కాన్షియస్. ఒక డైలాగ్ లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఒక క్యారెక్టర్ ఒక ఇన్నర్ లైఫ్ ఉండాలి, రియలిస్టిక్ గా ఉండాలి, సబ్ కాన్షియస్ గా వాళ్ళు ఎలాగా మాట్లాడుతున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అదే డైలాగ్ రూపంలో రావాలి, అప్పుడే అది ఆడియన్స్ అబ్జర్వ్ చేయగలరు అని రాబర్ట్ మెక్కీ చెప్తారు. ఇమేజ్ వర్సెస్ డైలాగ్ రూపంలో చూస్తే 80% ఆఫ్ ఫిలిం అన్నది మనం విజువల్ గానే చెప్పాలి, డైలాగ్ ఎన్హాన్స్మెంట్ కి 20% మాత్రమే ఉపయోగపడుతుంది. 80% ఇంపాక్ట్ ఆఫ్ ద ఫిలిం యూ విల్ గెట్ త్రూ విజువల్ మీన్స్ అండ్ 20% త్రూ ఇయర్, అంటే సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా, డైలాగ్ ద్వారా, మ్యూజిక్ ద్వారా మనకు ఆ ఇంటెన్సిటీ మనకి క్రియేట్ అవుతుంది. దీనిలో డైలాగ్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లేలో మనకి మేజర్ గా ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అయింది ఎవరు అని మీరు గమనించినట్లయితే అబ్బుర్ రవి గారు. డైలాగ్స్ అండ్ స్క్రిప్ట్ గైడెన్స్, ఈ అబ్బుర్ రవి గారి డైలాగ్స్ మీరు గమనించినట్లయితే మల్టీ లేయర్ డైలాగ్స్ ఉంటుందండి, సమ్మరీ లాగా ఉంటుంది, క్రిస్ప్ గా ఉంటుంది. అంటే సస్పెన్స్ థ్రిల్లర్ లో కొంతమంది సస్పెన్స్ ని అర్థం చేసుకోలేకపోయారనుకున్నాం, ఆయన డైలాగ్ రైటింగ్ వల్ల దాన్ని క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా మీరు ఇక్కడ గమనించినట్లయితే రిషి క్యారెక్టర్ నువ్వు పిలిచేవాడిని సంతోషపడాలా, నువ్వు పాప మిస్ అయిందని బాధపడాలా, అంటే ఒక లైఫ్ ప్రిన్సిపల్స్ మొత్తాన్ని ఇంబైబ్ చేసి ఆ క్యారెక్టర్ లోపల నుంచి దాని ఆ డైలాగ్ రైటింగ్ అనేది ఉంటుంది. క్యారెక్టర్ లోపల సబ్ కాన్షియస్ గా వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఒక లైఫ్ ప్రిన్సిపల్స్ ని మొత్తం తీసుకొని వచ్చి ఆ రైటింగ్ లో ఉంటుందండి. శ్వేత, నేను అమెరికా వెళ్ళిపోవడానికి కారణం నువ్వే, తిరిగి నేను హైదరాబాద్ రావడానికి కారణం నువ్వే, నువ్వు పిలిచేవాడిని సంతోషపడాలా, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయానని బాధపడాలా, నేను నిన్ను కలిసానని సంతోషపడాలా, పాప మిస్ అయిందని బాధపడాలా, అంటే
ఒక్క చిన్న 1 మినిట్ డైలాగ్ లో అంతవరకు ఏం జరిగిందన్న ఒక సమ్మరీ వస్తుంది. అదే మల్టీ లేయర్ ఉంటుంది, సమ్మరీ ఉంటుంది, క్రిస్ప్నెస్ ఉంటుంది. సో దాట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డైలాగ్ రైటింగ్ ఆఫ్ అబ్బూర్ రవి గారు అండి. ఈ మూవీలో ఇలాగా ఈ మూవీలో చాలా బ్యూటిఫుల్ గా హ్యూమర్ ఉంటుందండి. స్లాప్ స్టిక్ కామెడీ స్టైల్లో ఉండదండి. హ్యూమర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా డిజైనింగ్ ప్రిన్సిపల్ లోపలికి ఇంబైబ్ చేసి ఉంటారు. స్టోరీ ప్రాసెస్ మధ్యలో ఎగ్జిక్యూషన్ మధ్యలో అది కరెక్ట్ గా ఫిట్ చేసి ఉంటారు అన్నమాట. డీటెయిలింగ్ మీరు గమనించినట్లయితే సిసిటీవీ ఫుటేజ్ లో కూడా మీకు టైమింగ్ అండ్ డేట్, 11th న పాప కిడ్నాప్ అయి ఉంటుంది, ఇక్కడ 10th న ప్రీవియస్ డే ఫుటేజ్ చూపించండి అని 10th అనేది ఆ రికార్డింగ్ డేట్ మీద ఉంటుంది. మహా మోటార్స్ కింద కూడా ప్రొపరేటర్ ఎండి ఖాన్ ఉంటుంది, బాబు ఖాన్ పేరు కాబట్టి. మీరు జయా భరద్వాజ్ది ఐపీఎస్ క్యాడర్ది ఇక్కడ నోటిఫై చేసి ఉంటారు, జయా భరద్వాజ్ అని, పి జయా భరద్వాజ్ ఐపీఎస్ అని చెప్పి ఇక్కడ నోటిఫై చేసి ఉంటారు. ఫస్ట్ ఓపెనింగ్ షాట్ 11th June 2015 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ కాటేజ్ ప్రీ స్కూల్ అని ఉంటుంది. అదే కాటేజ్ ప్రీ స్కూల్ మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్తున్నప్పుడు ఒక ట్రిగర్ గా అతనికి మళ్ళీ రిమైండర్ కింద గుర్తొస్తుంది, ఆ ఫ్లెక్స్ పైన ఉంటుంది. పోలీస్ స్టేషన్ లో ఆ కేసు రిపోర్ట్ మళ్ళీ తీసి చూస్తున్నప్పుడు మ్యాజిక్ కాటేజ్ ప్రీ స్కూల్, అంటే డీటెయిలింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఈ మూవీలో చాలా ప్రాపర్ గా అలైన్ చేసిందండి. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో గమనించినట్లయితే కో డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ అని ఉంటుంది. శ్రీనివాసరావు అనే క్యారెక్టర్ కూడా ఆయన యాక్ట్ చేసి ఉంటారు. క్షణం టీమ్ లో కో డైరెక్టర్ గా ఉన్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ యాక్టింగ్ కూడా చేశారు. అంటే ఈ మూవీలో ప్రతి ఒక్కరు మల్టిపుల్ రోల్స్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కో డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ని చూసారంటే శ్రీనివాసరావు అనే క్యారెక్టర్ కూడా నటించున్నారు. డైరెక్షన్ గా ఈ మధ్య రీసెంట్ గా ప్రమోట్ అయ్యన్నారు. 28 Degrees మూవీస్ ని మా ఊరు పులిమేర అన్నది ఎవరో కాదు, కో డైరెక్టర్ ఆఫ్ క్షణం మూవీ చేసిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు చేశారు. మనం ఒక కో యాక్టర్ ఒక ఫిలిం ని ఇంత జెన్యున్ గా అప్రిషియేట్ చేస్తారు అనేది మనం గమనించినట్లయితే అల్లర్జున్ గారు చేసిన ట్వీట్ ఈ మూవీ గురించి, మై పర్సనల్ నోట్ అబౌట్ ద మూవీ క్షణం, కంగ్రాచులేషన్స్ అరిషేషు డైరెక్షన్ అండ్ ఎంటైర్ టీమ్. ఐ హ్యాడ్ ఎ పాలసీ నాట్ టు పబ్లిసిటీ ట్వీట్ అబౌట్ ఎనీ గుడ్ ఆర్ బ్యాడ్ ఫిలిం, బట్ ఫర్ వన్స్ ఐఎమ్ మేకింగ్ అన్ ఎగ్జెంప్షన్ టు సపోర్ట్ ద ఫిలిం క్షణం. ఐ పర్సనలీ లైక్ అండ్ అడ్మైర్ ద వే న్యూ ఏజ్ తెలుగు డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ ఆర్ మేకింగ్ గుడ్ ఫిలిమ్స్ అండ్ టేకింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏ స్టెప్ అహెడ్. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్ మస్ట్ వాచ్. అంటే లవ్ ఫర్ ఫిలిం మేకింగ్ అల్లు అర్జున్ గారు క్షణం మూవీకి ఎలా చూపించారు అనేది ఈ ట్విట్టే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అండి. డైరెక్షన్ కనుక మీరు చూసినట్లయితే క్షణం మూవీ డైరెక్ట్ చేసింది రవికాంత్, అయినా ఒత్తి డైరెక్షన్ మాత్రమే చేయలేదండి. స్క్రీన్ ప్లే రైటింగ్ చేశారు, ఎడిటింగ్ లో ఎడిటింగ్ సపోర్ట్ చేశారు అనమాట, సింగింగ్ చేశారు, యాక్టింగ్ కూడా మార్వారి సేత్ అనే క్యారెక్టర్ ఆ మూవీలో కూడా చేశారు. అంటే యాక్టర్ ప్లస్ సింగర్ ప్లస్ డైరెక్షన్ ప్లస్ స్క్రీన్ ప్లే ప్లస్ ఎడిటింగ్ అండ్ ఫైనల్ గా హోల్ గా డైరెక్షన్ కూడా చేశారు. ఎస్పెషల్లీ ఈ పర్సన్ ఫోటో మనం ఎందుకు చూపిస్తున్నాం అంటే మూవీ మొత్తంలో ఒక యునిక్ గా ఒక పర్సన్ కనిపించకుండా ఒక హ్యూమర్ క్రియేట్ చేశారండి. ఆ శ్రీనివాస్ రెడ్డి అనే క్యారెక్టర్ అందరు గుండెల్లో ఉండిపోతుంది క్షణం మూవీలో. అది ఎవరో కాదండి, గ్యారీ బీహెచ్ ఈయనే. ఈయన డైరెక్షన్ టీమ్ లో పనిచేశారు, ఎడిటింగ్ టీమ్ లో పనిచేశారు, స్టిల్ ఫోటోగ్రఫీలో పనిచేశారు అండ్ యాక్టింగ్ కూడా శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్ గా పనిచేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ అండ్ మ్యూజిక్ రెండు శ్రీచరణ్ పాకాల గారు చేశారండి. ఈ మూవీకి వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ షానియల్ డియో చేశారు. షానియల్ డియో ఒక ఇంటర్వ్యూలో కూడా క్లియర్ గా చెప్పుని ఉంటారు, ఒక మూవీ తీయాలంటే ఇట్ నో నీడ్ టు బి అన్ ఎక్స్ట్రాడినరీ కెమెరాస్, ఈ మూవీ డిఎస్ఎల్ఆర్ తోనే తీశాను, కెనాన్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అడిసేషు ఫ్యాన్స్ ఎవరున్నా సరే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మేము మిస్ చేసిన డీటెయిల్స్ ఏమున్నా సరే షేర్ చేయండి. ఈ వీడియో అడిసేషు గారికి వెళ్ళి రీచ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు షేర్ చేయాలని ఒక స్మాల్ డిజైర్. అనటమీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ దిస్ ధర్మశ్వరి సైనింగ్ ఆఫ్. బై బై.